సిద్ధార్థ్ సినిమా జీవితం ఎలా ఉన్నా నిత్యం ప్రేమాయణాలతో బిజీ బిజీగా గడిపేస్తాడు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఎందుకు మినహాయింపు కాకపోయినా సిద్ధార్థ్ అంటే ఒక స్పెషల్, అదేమీ పాజిటివ్ గా కాదు. సిద్ధార్థ్ పేరు చెప్పిన చాలా మంది హీరోయిన్స్ కి నచ్చదు, అంతలా ఆయనపై దారుణమైన ఫీలింగ్ కలిగి ఉండటానికి గల కారణం సిద్ధార్థ్ వైఖరి, ఆకర్షించడం, ప్రేమించడం, కలిసిపోవడం, ఆపై ఆ బంధాన్ని నిలుపుకోలేక దూరం అవ్వడం, ఇదే అతడి వైఖరి. మరి సిద్ధార్థ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి అతడి నుంచి పారిపోయిన ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం. మేఘన ఢిల్లీకి చెందిన మేఘన సిద్ధార్థ్ బాల్య స్నేహితురాలు. ఈమె హీరోయిన్ కాదు కానీ సిద్ధార్థ్ చేతిలో బలైన మొదటి అమ్మాయి. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం తర్వాత ఇద్దరు 2003లో పెళ్లి చేసుకుని ఒక బాబు పుట్టాక 2006లో దూరం అయ్యారు. ఇక 2007లో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. సోహా అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు. సోహా అలీ ఖాన్ రంగ్ దే బసంతి సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి నటించిన సమయంలో ప్రేమలు పడ్డారు. ఆమె ఫ్లాట్ లోనే సిద్ధార్థ్ మకాం పెట్టాడు. అతడి ప్రవర్తన ఎలా ఉన్నా సోహా మొదట్లో సర్దుకుపోవాలనే ప్రయత్నించింది. ఆ బంధం నిలుపుకోవడానికి 2 ఏళ్లు కష్టపడినా తర్వాత ఇక కష్టం అని డిసైడ్ అతడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. శృతి హాసన్ వీరిద్దరూ కలిసి నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. శృతికి సైతం ప్రేమలు, సహజీవనాలు కొత్తేమి కాదు. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్న ఈ జంట ఆ తర్వాత సిద్ధార్థ్ ప్రవర్తన నచ్చకపోవడంతో సిద్ధార్థ్ నుంచి 7.5 విడిపోయింది. సమంత జబర్దస్త్ సినిమాలో నటిస్తున్న క్రమంలో వీరి ప్రేమకు బీజం పడింది. 2.5 ఏళ్ల పాటు వీరి బంధం కొనసాగింది. కానీ అతడు మరొక హీరోయిన్ తో క్లోజ్ మూవ్ అవుతున్నాడు అని తెలియడంతో అతడి ట్రాప్ నుంచి బయటపడి నాగ చైతన్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. ఇక ఇప్పుడు అతడు అతిథి రావుతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అన్ని తెలిసి అతిథి అతడిని ఎలా ప్రేమిస్తుంది అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో చర్చ జరుపుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.